వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడమా లేదా అనేది మీ చేతిలో ఉంది, మీ ఆలోచనల ప్రకారం నడుస్తుంది. భగవంతుడు ఇచ్చిన అవకాశాలని సక్రమంగా వాడుకుంటారా దుర్వినియోగం చేస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది, మరెవరి చేతిలో లేదు. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను అష్టముల కథలతో దీపారాధన చేయండి, మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి. సుమంగళి పశువు జలాలతోటి మహాలక్ష్మీదేవికి, ఇతర స్త్రీదేవతలకి అభిషేకం చేయటం వల్ల సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి, వాళ్ళకి అభివృద్ధి అనేది కనపడుతుంది. భర్తకు సంబంధిత విషయాల్లో వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అదే కోణంలో ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను మహాలక్ష్మీదేవిని ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చదనంతోటి, పరిమళ గంధంతో పూజించడం వల్ల మాత్రమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో మీకు ఏళ్ళసరి నడుస్తుంది, మరిన్ని మంచి ఫలితాలు అధికంగా మీకు సంప్రాప్తిస్తాయి. వివాహ శుభకార్యాలు నెరవేరుతాయి. పునర్వివాహ సంబంధ విషయ వ్యవహారాలు పెండింగ్లో పడతాయి. పెళ్లికాని మగపిల్లల విషయంలో ఉన్న దిగులు అలాగే ఉంటుంది, సంబంధాలు కుదరం, ఎవరికీ నచ్చదు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఒక మాదిరిగా ఉంటాయి, లాభం ఉండదు, నష్టం ఉండదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. నడుస్తుంది ఏలినారి శని, కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల విషయంలోనూ, సెంటిమెంట్ వస్తున్న భద్రత విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ టూ వీలర్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఘనంగా చేయగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. మీకు ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇచ్చేటువంటి స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది వాటికి సంబంధించి అయితే ఏమీ లేదు. గ్రీన్ కార్డు కోసం పత్రాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశాల్లో ఉండి ఉద్యోగ పత్రాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు ఫలిస్తాయి, మంచి ఉద్యోగం లభిస్తుంది. అదే కోణంలో సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చదువుకోవడానికి విదేశ పత్రాలు సానుకూలపడతాయి. రాసినటువంటి సివిల్ ఎగ్జామ్స్ ఫలితాలు అనుకూలంగా వస్తాయి, ధైర్యంగా ఉండండి. అదే కోణంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి మనం తల్లిదండ్రులకి, సహోదర సహోదరి వర్గానికి ఏ విధంగా సహాయపడాలా అనేటువంటి ఆలోచన మీ మనసులో దొచ్చి వేస్తుంది. మంచి ఉద్యోగం సంపాదించి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి అనుకుంటారు. కుటుంబానికి మీ వంతు సహకారంగా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ మీ నుంచి ఉండాలని మీరు గట్టిగా తలుస్తారు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పినా నేను ఇంకో రెండేళ్ళ వరకు పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేస్తారు. మీరు అభిమానించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలని మీరు నిర్ణయించుకున్న చివరి విషయంలో ఆ యొక్క నిర్ణయాన్ని వాపసు తీసుకుంటారు. అతని క్యారెక్టర్ తెలిసిన తర్వాత ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, పెద్దవాళ్ళు చెప్పేదే మనం వినాలి అని నిర్ణయించుకుంటారు. ప్రేమ పేరుతో ఇన్ని రకాల మోసాలు ఉన్నాయా, ఇంత దౌర్భాగ్యం ఉందా, ఇన్ని అబద్ధాలు చెబుతారా అని మీరు ఆశ్చర్యపోతారు. కానీ అనేక రకాలైనటువంటి ప్రేమ పెళ్ళిళ్ళు 99% అబద్ధాలతోటే జరుగుతున్నాయి. అందుకే విడాకులు ఎక్కువైపోయాయి, స్పర్ధలు ఎక్కువైపోయాయి. అందుకని ఎప్పుడు కూడాను వైఫల్యాల నుంచి మన పాఠాలు నేర్చుకోవాలి. విఫలం చెందుతున్నటువంటి ప్రేమ వివాహాల గురించి ఆలోచన చేసి తల్లిదండ్రుల మాటలు విని సాంప్రదాయం అది ఎంక్వైరీ చేసి తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ అంగీకారంతో వివాహం చేసుకుంటే అది ఒక పద్ధతిగా ఉంటుంది. జాతకాలు చూసుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో సిద్ధార్థ గారు ఏంటి, ఆయన జ్యోతిష్కుడు కాబట్టి జాతకాలు చూడాలి అని చెబుతున్నారని కొంతమంది అనుకోవచ్చు. మీరు జాతకాలు చూపించకపోయినా, నా దగ్గరికి రాకపోయినా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు, ఎవరిని రమ్మని చెప్పలేదు. మీ ఇష్టం వచ్చిన జ్యోతిష్కుడికి, నిష్ణాతులైన వాడికి పెళ్లి చేయబోయే ముందు ఆ పెళ్లి కుమారుడు, ఆ పెళ్లి కుమార్తె లక్షణాలు ఎలా ఉంటాయి అని తెలుసుకొని వివాహం చేయటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో వాళ్ళు కాపురం చేయగలుగుతారు. ఇందుకు భిన్నంగా జరిగితే పెళ్ళైన 3 నెలల్లోనే కొట్టుకోవటం, విడిపోవటం, పోలీస్ స్టేషన్లు, తగాదాలు, డైవోర్సు ఇవన్నీ వస్తాయి. చూస్తున్నాం కాబట్టి మీకు సలహా ఇచ్చాం. ఈ రాశిలో జన్మించిన వారు సిద్ధగంధంతో, మహాసిద్ధపుడితోటి మీ ఇష్టమైనటువంటి దేవుడికి,
మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా అష్టములకా తైలతోటి గణపతికి తెల్లజిల్లు ఒత్తుతోటి దీపారాధన చేయటం చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.